హాయ్ హలో, నేను వచ్చేసి మీ ఆదిపుజ్యుని. మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నారు వన్ డే అంతా కూడా ఏం జరిగింది అన్నది ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఐ థింక్ థర్స్డే అనమాట ఇది. మా దీరుకు డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి. ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి, కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాయి. సో ఎగ్జామ్కి వెళ్తూ ఉన్నప్పుడు మార్నింగ్ ఇంట్లో ఎలా ఉండాలి, ఏం చేసాము అన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నమాట. సో మార్నింగ్ 5:00 అంతా లేచాడు, హ్యాపీగా చదివేసేసుకున్నాడు. ఎగ్జామ్ వచ్చేసి 9 to 12 ఉండింది. సో మేము లేచాము, ఇంకా వాడొక్కళ్ళు లేచి కూర్చొని చదువుకుంటుంటే మనం చూస్తూ బాగుండదు కదా. సో నేను కూడా వాటితో పాటు లేచేసేసాను, నేను చొక్క ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మంచిగా టీ పెట్టించేసాను మా హస్బెండ్కి. మా దీరు వచ్చేసి స్నానం చేస్తున్నాడు, నేను ఇంచు ఒక పాలు తాగుతున్నాను. టిఫిన్ ఏం చేయాలి అని అంటే వాళ్ళకి ఇష్టం ఏం తింటారో అని కనుక్కొని చేస్తానమాట. సో ఉప్మా అని చెప్పాడు, సో ఇంచు ఒక ఉప్మా చేసేసాను. ఇంకా ఇదంతటి కూడా ముఖ్యమైన ఏంటి అంటే పూజ, దేవునికి పూజ చేసుకొని ఇట్లా ఎగ్జామ్కి పంపిస్తే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా మనకు కూడా మనసులోను. అందులోనూ థర్స్డే, సో ఇంచు ఒక్క ఇక్కడ పూజకు అంతా కూడా పూజ చేసేసాను. ఇప్పుడు ఇంచు ఒక్క టిఫిన్ తినేసేసాడు. 9 to 12 అన్నాను కదా, 8:10, 8:15 అంతా కూడా రెడీ అయిపోయాడు, బయలుదేరుతూ ఉన్నాడు. అందరికీ ఫోన్ చేసి చెప్పే ఒక అలవాటును చేశానన్నమాట మా పిల్లలకు, వాళ్ళ మామకు అత్తకు. ఇట్లా అందరికీ ఫోన్ చేస్తూ ఎగ్జామ్కి అయితే బయలుదేరాడండి. సూపర్ డూపర్గా అయితే రాశానని చెప్తూ ఉన్నాడు. సో 8:15 అంతా కూడా వాడు ఇంచొక్క టిఫిన్ తినేసేసి ఇలా ఒక పూజ అది చేసేసేసి ఇంచొక్క ఎగ్జామ్కి అయితే బయలుదేరిపోయాడండి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈవినింగ్ అనమాట. సో ఇంకా వాడు వెళ్ళిపోయాక ఇంకా ఏం పెద్దగా ఏం వర్క్ చేయాలి అని అంతగా ఏమి అనిపించలేదు. సో కామన్ క్యాజువల్గా అలా ఉన్నాం. సో ఈవినింగ్ వచ్చేసేసి ఇది కొత్త వస్తువు తీసుకొని వచ్చాడండి మా హస్బెండ్, వోల్టాస్ వాటర్ డిస్పెన్సరీ. హాట్ అండ్ కోల్డ్ వాటర్ వస్తుందన్నమాట, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే సమ్మర్లో తీసుకొని రావాల్సినది, ఐ థింక్ మార్చి అట్లా అనమాట, అప్పుడు తీసుకొని రావాల్సినది. ఇప్పుడు తీసుకొని వచ్చాడనమాట, సో జూన్లో తీసుకొని వచ్చారు. ఎందుకు అంటే డైలీ అండి, ఐ థింక్ మా ఇంట్లో ఒక 16 bottles ఏమో ఉన్నాయి. మార్నింగ్ పట్టు పెడతాను, ఈవినింగ్ పట్టు పెడతాను. పిల్లలు ఉన్నారని చెప్పనికనే కానీ ఒకసారి పడతారు ఒకసారి పట్టరు. కానీ చల్ల వాటర్ అంటే సమ్మర్ కదా, చల్ల నీళ్ళు అయితే ఖచ్చితంగా తాగాలి కదా. ఇంకా నా కష్టాలు చూసాడనమాట మా హస్బెండ్. ఇంకా రోజు పట్టుకొని పెట్టుకొని అలా చూశాడు. చూసి ఇంకా ఏదో ఎవరికో ఏదో కొనాలి అనేసి అని వెళ్ళాడు అంట, వాళ్ళకు తోడుగా అనేసి అని వెళ్ళినప్పుడు అక్కడ చూశాడంట వాటర్ డిస్పెన్సరీ. సరే తనకి ఇది ఇస్తే బాగుంటుంది కదా, పాపం వాటర్ అంతా పట్టి పెట్టుకోలేక కష్టం పడుతుంది అనేసి అని అనుకొని నాకు ఇంకొకటి అండి. ఇది సమ్మర్కి ఒకటే కాదు, హాట్ వాటర్ వస్తుంది, నార్మల్ వాటర్ వస్తుంది, అలాగే కోల్డ్ వాటర్ వస్తుంది. అంటే మనకి ఏ సీజన్ కన్నా పని జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు లైట్గా రెయినీ సీజన్ వింటర్ వచ్చినప్పుడు హాట్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు, కొంచెం క్లైమేట్ ఎండగా ఉన్నప్పుడు కోల్డ్ వాటరు యూజ్ చేసుకోవచ్చు. 2-in-1 కదా. ఏమి వస్తువు అయితే ఇప్పుడు జూన్లో తెచ్చినా కూడా పాడవదు కదా, వర్త్, పనికి వస్తుంది కదా. అందులో మా భార్య చాలా కష్టపడుతుంది బాటిల్స్ పట్టుకోలేక అనేసి అని నేను చక్క అయితే తీసుకొని వచ్చేసేసాడండు. సో ఇంకా ఫస్ట్ అయితే ఏ వస్తువు తెచ్చినా పూజ చేసే అలవాటు నాకు ఉందండి. కొంచెం గ్రీషుగాడు ఊహొచ్చి పూజ చేస్తూ ఇట్లా ఉన్నప్పుడు తన్నతోటే చెప్పిస్తున్నాను. 2 versions అండి. ఒకటి వచ్చేసేసి ఇంటికి ఆడపిల్ల చేస్తే మంచిది అని ఉంది కదండి, సో అలా గ్రీషు చేస్తే బాగుంటుంది. 2nd వచ్చేసేసి ఎంతసేపు నేనే చేస్తూ ఉంటే తనకేమీ అర్థం కాదు, తను చేయాలి, తనతో చేపించాలి, తనకు చెప్పాలి అండి. సో అలా చేపిస్తూ ఉంటే ఫ్యూచర్ కూడా తనకు తన ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు కూడా పనికి వస్తుంది కదండి, ఇలాంటివి నేను చేసుకోవాలి కదా అనేసని. సో ఇలా 2 ఆలోచనలు అయితే ఉన్నాయండి. థర్స్డే అన్నాను కదా, సో ఈవినింగ్ పూజ చేయాలని మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసేసి నేను లోపల ఇన్సైడ్ ఇంట్లో నేను దీపారాధన చేశాను. ఇక్కడ దీనికి వచ్చేసేసి గ్రీషు గారితోటి పూజ చేపించాను అనమాట. ఈ వాటర్ డిస్పెన్సరీతో పాటు మా హస్బెండ్ వచ్చేసేసి శాండ్విచ్ మేకర్ కూడా తీసుకొని వచ్చాడు. మర్చిపోయాం ఫస్ట్ పెట్టడం, తర్వాత దీపం అది హారతి ఉన్నప్పుడు అలా పెట్టేసేసి పూజ చేసాము.
ఇక్కడ వచ్చేసేసి వాటర్ అయితే వేసేసాడు మా ధీరు. స్విచ్ ఆన్ చేస్తుంది మా గ్రీషుగాడు. సో గ్రీషుగాడు స్విచ్ ఆన్ చేస్తుంది. ఆన్ చేసినాక 10-15 మినిట్స్కి అయితే ఎంత చల్ల నీళ్ళు వచ్చాయంటే ఫ్రెండ్స్ అసలు చెప్పాల్సిన అవసరమే లేదన్నమాట. ఆ రోజు అంతా కూడా నేనైతే మురిసి మురిసిపోయానని చెప్పచ్చా. నాకు బాటిల్స్ పట్టే పని లేదు, ఎవరైనా వచ్చినప్పుడు బాటిల్స్ చల్లగా ఉన్నాయా లేదా అన్న టెన్షన్ లేదు. ఎప్పుడన్నా నిమ్మరసం కానీ ఏదైనా జ్యూసెస్ చేయాలి అన్నప్పుడు చల్ల నీళ్ళు పెట్టాలి, ఐస్ క్యూబ్స్ ఉండాలి అన్న టెన్షన్ లేదు. టక్కామని జ్యూస్ కూడా చేసి ఇచ్చేయచ్చు కదా. సో నేనైతే ఫుల్ ఖుషి అన్నమాట. ఇక్కడ వచ్చేసేసి ఇంకా మా ధీరు స్విచ్ ఆన్ చేసా, గ్రిషు స్విచ్ ఆన్ చేసింది. దాని తర్వాత అందరు కూడా 1 by 1 వాటర్ పట్టుకొని తాగుతున్నాడు. మా యశు ఇంటికి వచ్చాడనమాట. సో వాడికి కూడా అన్నీ చెప్తున్నాను, చూపిస్తూ ఉన్నానండి. సో ఇంతేనండి ఆ రోజు ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తూ ఉన్నాను. సో చాలామంది లాస్ట్ 2 డేస్ నుంచి మా మ్యారేజ్ డేకి విషెస్ చేశారండి. అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి. యువర్ లవ్ అండ్ అఫెక్షన్ ఎప్పుడు మా ఎందు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ఖుషి బ్లాగ్ చేశాను. అలాగే ఖుషి మూమెంట్ తోటి ఈ వ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. నేను కలుస్తాను మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తోటి. మరి మీరైతే నా బ్లాగ్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి త్వరగా. మరి ఇక్కడికి హ్యాపీ నైస్ డే బా.